హాయ్ హలో అండి, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇది మా తిరుపతి వ్లాగ్ థర్డ్ అండి, థర్డ్ పార్ట్, లాస్ట్ వ్లాగ్. వెళ్ళిపోదాము మరి, చాలా వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ లగేజ్ సెంటర్ దగ్గర ఉన్నాము. పైన కింద చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, కింద అలిపిరి మెట్ల దగ్గర మన లగేజ్ తీసుకొని మనకి పైన వెళ్ళంగానే ఇస్తారనేసి. అది పైన వెళ్ళి నడిచినాక టూ మినిట్స్ నడిస్తే మనకు వచ్చేస్తుంది, అది రైట్ సైడ్లో ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి తలనీలాలండి, మా ఎంటికలు ఇస్తామని మొక్కుకున్న వాళ్ళకి ఇది. నెక్స్ట్ అందులో మనం లోపలికి వెళ్ళంగానే టికెట్ ఇస్తారు మనకి, ఇలా టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని ఫీమేల్ సెక్షన్స్ వేరే ఉంటుంది, మేల్ సెక్షన్స్ వేరే ఉంటుంది, ఫ్యామిలీ సెక్షన్స్ కూడా ఉంటుంది, మన ఇష్టం. అక్కడ లైన్స్ ఉంటాయి, ఆ లైన్లో వెయిట్ చేస్తే మనకి గుండు చేస్తారు. ఇదిగోండి మా ఆయన గారు గుండు అయిపోయింది ఎట్ ఫైనల్. అండ్ మేము ఈవినింగ్ 5:00కి దర్శనం లైన్కి ఎక్కానండి. దర్శనం లైన్ ఈవినింగ్ 5:00కి వెళ్తే లిటరలీ చాలా సేపు అయింది మాకు. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయించారు. అండ్ ఇదిగోండి చాలా వెయిటింగ్ హాల్స్ వస్తే మనకు మధ్యలో నడుస్తూనే ఉండాలి, కూర్చుంటూనే ఉండాలి, ఎప్పుడు ఏదో ఉంటుంది. కానీ ఫుడ్ సర్వీస్ మనకి ఉంటుంది, ఏమంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్, టీలో కాఫీలు అమ్మరు, కాకపోతే ఏది దొరకదు మనకి అక్కడ. జస్ట్ టిఫిన్స్ దొరికితే అవి మనకి చాలు. ఇది వెయిటింగ్ హాల్ నెంబర్ 6 అంట అండి. ఇక్కడ మనకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి అవైలబుల్గా. నెక్స్ట్ దర్శనం వచ్చేసి మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 10:00 అయిందండి దర్శనం. చాలా వర్త్ ఆఫ్ వెయిట్ అనిపించింది మాకైతే, చాలా ప్రశాంతంగా ఉండే. మేము 2 times వెళ్ళాము అనుకోకుండా లోపలికి. ఫస్ట్ టైం మేము కష్టాలు పడి లోపలికి వెళ్ళాము. దాని తర్వాత సెకండ్ లైన్ వచ్చేసే వరకు మేము బయటికి వస్తుంటే అటు నుంచి వెళ్ళే లైన్ వాళ్ళ దగ్గర దాంట్లో దూరిపోయాము. అలా దూరిపోతే వెంటనే మళ్ళీ వెంటనే దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయాక లడ్డూలు అవన్నీ కొనుక్కొని మేము వచ్చేసాము ఇటు బయటికి. బయటికి వచ్చాక ఇదిగో చూడండి ఒకసారి వ్యూ, చాలా బాగుంటుందండి వ్యూ అయితే. ఇది అస్సలు చాలా మంచి ప్లేస్ అండి తిరుపతి అనేది మనకి డివోషనల్ ప్లేసెస్లలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను నేనైతే, ప్రస్తుతానికి కొట్టి వచ్చేస్తున్నాను. నెక్స్ట్ నేను వచ్చాక మా హస్బెండ్ ఎప్పుడు కొడతానా నేను అని వెయిట్ చేస్తున్నాడు, వెనక నుంచి కెమెరా పట్టుకున్నాడు. సో నేను వెళ్ళాక ఆయన కూడా కొట్టారు. ఈ మెట్ల దగ్గర నుంచి వెనకలే మాల్ ఉంటుందండి, మనం ఉన్న దగ్గర నుంచే మాల్ ఉంటుంది. ఆ మాల్ నుంచి మనం అన్నప్రసాదం వెళ్ళే రూట్ నుంచి ఉంటుంది, మనకు చూపిస్తుంది, నేను చూపిస్తాను. మా హస్బెండ్ కొట్టేశారు, కొట్టేశాక మేము ఇది దీనికి అనుకునే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి వెనుకనే. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్కి కొంచెం ముందు పోతే మనకు ఆ మాల్ దొరుకుతుంది. అందులో అన్ని రకాల డివోషనల్ ఐటమ్స్ దొరుకుతుంది, లైక్ దేవుడు ఫోటోలే కానీ, పటాలే కానివ్వండి, బొట్లే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చూపిస్తాను నేను ఒకసారి చూసేయండి. ఇదిగోండి ఇది ఆంజనేయ స్వామి గారి టెంపుల్, అది శ్రీ విడి ఆంజనేయ స్వామి వారి టెంపుల్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఇందులో కూర్చొని ప్రశాంతంగా మంచిగా ప్రసాదాలు తిని లడ్డూలు తెచ్చుకున్న లడ్డూలు తినేసి మాల్కి బయలుదేరిపోయాం. మాల్కి వెళ్ళిపోదామా? ఇది గోండి మాల్, ఇదేనండి నేను చెప్పిన మాల్. ఇక్కడ నుంచి మనకి అక్కడ బోర్డ్స్ కనపడుతున్నాయి కదా, ఆ బోర్డ్స్లలో మనకి డైరెక్షన్స్ రాసి ఉంటాయండి, అన్నప్రసాదం దారి ఎటు అనేది. లెఫ్ట్ సైడ్లో అన్నప్రసాదన సెంటర్ ఉంది, రైట్ సైడ్లో ఆర్టీసీ బస్ స్టాండ్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మాల్లో మనకి ఏవైనా కొనుక్కోవచ్చండి మనం, లిటరలీ వీ కెన్ బై ఎనీథింగ్ వాట్ ఎవర్ వీ వాంట్ టు బై. లైక్ ఇది మన ఇది ఏంటిది దేవుడికి సంబంధించిన పటాలు, ఫొటోస్, విగ్రహాలు మేము చాలా తీసుకున్నాము. అండ్ మేము 2 photos తీసుకున్నాము. దాని తర్వాత గాజుల షాప్కి వెళ్ళామండి, గాజుల షాప్ ఇది, ఒకసారి లుక్ వేసుకోండి. అన్నట్టు మనకి ఇక్కడ గాజులు ఒకటే అని కాదండి, కమ్మలు, జుంకాస్ అండ్ చైన్స్, బొట్లు, దేవుడి బొట్లు, కుంకుమ, విభూతి, గంధం అలాంటివి కూడా దొరుకుతుంది, తోరణాలు దొరుకుతున్నాయి, దండలు దొరుకుతున్నాయి, అలాంటివి ప్లాస్టిక్ పూలు అయ్యి. ఇదిగోండి చూడండి ఇవేనండి బొట్లు, విభూతి కూడా ఉంది, పసుపు కుంకుమలు ఉన్నాయి. నేనైతే ఒక పసుపు కుంకుమలు అన్నీ తీసుకున్నాను, కమ్మలు కూడా తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ మేము అది ఏం చేసామంటే, మేము యాక్చువల్లీ ఎక్స్ట్రా కవర్ తెచ్చుకోలేదు, ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్ తీసుకోలేదు, ఎక్స్ట్రా క్యారీ బ్యాగ్ పక్కనే తీసుకొని పక్క షాప్లో తీసుకొని
అక్కడ నుంచి మళ్ళీ వెంటనే మేము అటు స్టార్ట్ అవుదాం అని చూసేవరకు మళ్ళీ మాకు ఇది కనబడింది ఈ షాప్. ఈ షాప్లో మాత్రం చాలా బాగున్నాయండి బొమ్మలైనా ఏవైనా. ఇలాంటి బొమ్మలు చూస్తే మీరు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకుంటే మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇదిగోండి ఇవేనండి ఆ బొమ్మలు, కట్టె బొమ్మలు అంటారు. అన్నీ మేడ్ ఆఫ్ కట్టెలు అండ్ నో ప్లాస్టిక్ అండి. ఇక్కడ తిరుపతిలో ప్లాస్టిక్ అనేది ఉండదు. మనకి ఇక్కడ చూడ పేపర్ టిష్యూస్ కవర్ ఏదైనా కానివ్వండి, అది ప్లాస్టిక్ అనేది మొత్తం నిషేధం అక్కడ. దట్ ఈస్ వెరీ గుడ్. అక్కడ గవర్నమెంట్ ఈ విషయంలో మాత్రం చాలా మంచిగా ఉంది. ఇలాంటి బొమ్మలు ఉంటే ఎప్పుడైనా మనం తీసుకోవచ్చు. మేమైతే తీసుకున్నాము. నెక్స్ట్ ఇవ్వండి పకోడీస్ దొరుకుతున్నాయి మనకు అక్కడ. తినాలనుకునేటప్పుడు ఆకలి అయితే తినచ్చు. మిర్చి బజ్జీ పునుగులు పకోడీ పానీపూరి కూడా ఉంది. నెక్స్ట్ మేము అన్నదానానికి వెళ్తున్నామండి. అక్కడ చూపించాను కదా బోర్డులో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలనేసి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో వెళ్తుంటే మాకు స్ట్రైట్గా ఇదిగోండి స్వామివారి ఆలయం మళ్ళీ కనబడింది బయట నుంచి. అది మొక్కుకుంటూనే గోవింద గోవింద అనుకుంటూనే నడుస్తున్నాము. కొంచెం స్ట్రైట్గా పోగానే అబౌట్ 1 కిలోమీటర్ రాగానే మనకి ఇదిగోండి ఇది అన్నప్రసాదం సెంటర్. మనకి నిత్య అన్నదానం జరుగుతుంది ఇక్కడ. మనం విరాళాలు ఇచ్చుకుంటే కూడా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టము. మేమైతే ఇచ్చాము. ఎంత అనేది మేము చెప్పాం కానీ మేము ఇచ్చాము. మీరు కూడా ఎప్పుడైనా వెళ్తే పక్కా విరాళం ఇవ్వండి. అన్నదానం ఇవాళ రేపు అన్నం దొరకడం చాలా కష్టమవుతుంది ఎవరికైనా. సో మీరు వేస్ట్ చేయకండి ఫుడ్ ఎప్పుడైనా. మీరు తినకున్నా మంచిదే వేరే వాళ్ళకి పెట్టండి. వేస్ట్ చేసి అలా చెత్తబుట్ట పాలు చేయడం కన్నా నలుగురికి పెడితే నలుగురు కడుపు నింపిన వాళ్ళం అవుతాం మనం. సో మేము కొంచెం ముందు వెళ్ళగానే అన్నదానంకి దొరికేసింది అండి ప్లేస్. దొరికేసింది సాంబార్ రైస్. సాంబార్ రైస్ అయినండి ఎక్కడైనా సరే. అది మనకి ఇక్కడ 3 రకాల కర్రీ ఇచ్చారు. ఒకటి స్వీట్ ఇచ్చారు, ఒకటి కర్రీ ఇచ్చారు, ఇంకొకటి చట్నీ ఇచ్చారు రెట్టు పచ్చడి. మేము తిన్నాము. తిన్నాక ఇదిగోండి విరాళం ఇచ్చేది ఇక్కడ సెంటర్ది బయట నుంచి వస్తుంటే కనబడుతుంది మనకి. దీని నుంచి బయటికి వెళ్ళిపోయాక మేము ఒకటి టాక్సీ తీసుకొని దిగిపోయామండి. అంటే షేరింగ్ టాక్సీ లైక్ జీప్స్ టైప్ ఉంటుంది అది. సో దిగాము దిగాము. నెక్స్ట్ ఎక్కడికి పోదాం ఏం చేద్దాము అనుకునే లోపు మాకు సినిమాకి పోవాలనే ఆలోచన వచ్చింది. అయిపోయింది దేవుడిది, నెక్స్ట్ ఏం చేద్దాము. ట్రైన్ టికెట్స్ వచ్చేసి రేపు మార్నింగ్ 4 o'clock ఉండే మాకు. ఇవాళ ఏం చేద్దాము అనుకుంటే సినిమాలు చూద్దాం అనుకున్నాము. సో దానికన్నా ముందు మీకు ఒకటి చెప్పాలండో, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి హోటల్ అండి. రైల్వే స్టేషన్కి 5 మినిట్స్లో శ్రీ ద్వారకా కృష్ణ హోటల్ అని ఉంటుంది. అందులో పక్క విజిట్ కండి. పర్ డే వచ్చేసి మీకు 900 రూపీస్ ఏసీ రూమ్ ఉంటుందండి. 5 మినిట్స్ రైల్వే స్టేషన్ నుంచి, జస్ట్ 5 మినిట్స్ బై వాక్. చాలా నియర్ బై ప్లేస్. అంబియన్స్ కూడా బాగుంటుంది అందులో హోటల్లో. నెక్స్ట్ వెళ్ళిపోదామా. ఇదిగోండి మేము రెడీ అయ్యాము థియేటర్ కనేసి. దెన్ ఇక్కడ ప్రసాద్ గ్రూప్ సారీ ప్రతాప్ గ్రూప్ థియేటర్స్ అని ఉండే. 4 థియేటర్స్ లైన్లో ఉండేనండి ఈ ఒక్కటే దగ్గర. లిటరలీ 4 థియేటర్స్. థియేటర్స్లోనూ బింబిసార సీతారామం తప్పితే వేరే సినిమా నడుస్తలేవు. ఆ 4 థియేటర్లు నిండిపోయాయండి. అంటే అంత ఆలోచించండి ఎంత బాగున్నాయో మూవీస్. నెక్స్ట్ వచ్చేసి సీతారామం మూవీ చూసాం ఫస్ట్ ఈవినింగ్ షో. దుల్కర్ సల్మాన్ మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం మూవీ వర్త్ ఆఫ్ చూడొచ్చు. అండ్ నేను ఈ సినిమా 2 టైమ్స్ చూసాను థియేటర్లో, నాకు చాలా నచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మేము బింబిసార మూవీకి వెళ్ళామండి. ఇద్దా అయితే ఇంకా హైలైట్. ఆ కాలానికి సంబంధించిన సినిమా, ఈ కాలానికి సంబంధించిన సినిమా అనేదే కాదు ఇది. మీరందరూ సినిమా థియేటర్లో చూస్తేనే మీకు ఈ మూవీ అనేది అర్థమవుతుంది. బింబిసార అంటే కళ్యాణ్ రామ్ గారు నటించిన మూవీ. చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. మాత్రం హైలైట్గా ఉండే అన్ని యాక్షన్స్, ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఏదైనా కానీ పక్కా చూడండి థియేటర్స్లో. ప్రైమ్లో ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తే ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా చూడండి.
పైరసీ అసలు ఎంకరేజ్ చేయకండి. కాకపోతే సో మేము ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కేసాము ఎట్ మార్నింగ్ 4 AM అండ్ ట్రైన్ వ్యూ ఇది మా చాలా టైర్డ్ అయిపోయి ఉండేనండి. మూవీ వచ్చేసి 12కి అయిపోయింది, మిడ్ నైట్ 12కి అయిపోయింది. 6 o'clock స్టార్ట్ చేస్తే అండ్ 12:30కి అలా ఫుడ్ తినేసి లైట్ ఫుడ్ తినేసి వెళ్ళి పడుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఆ ట్రైన్ ఎక్కేసాము. మాకు 4:30కి ఉంటే వరంగల్కి వెళ్తుంది మాకు కాకపోతే డైరెక్ట్ ఇది. సో 4:30కి 5 minutes దూరం హోటల్ నుంచి అనేసి మేము ఆ హోటల్ గురించి డిస్క్రిప్షన్లో మీకు పెడతాను, పక్క విజిట్ కండి. శ్రీ ద్వారకా కృష్ణ రెసిడెన్సీ హోటల్ అండ్ ప్రకాశం బ్యారేజ్ బీచ్ ఇది చూసింది మనం. సో ఇప్పుడు నెక్స్ట్ మేము మా వరంగల్కి వచ్చేసామండి. చాలా హ్యాపీ. ఎంతైనా మన ఇల్లు మన ఇల్లేనండి. ఎక్కడికి పోయినా ప్రపంచంలో మనం మన ఇంటికే రావాలి తిరిగి అంటారు కదా, అది ఇదే. ఇది మా బ్లాగ్ అయిపోయిందండి, తిరుపతి బ్లాగ్ ఇక్కడితోటి ఎండ్. నెక్స్ట్ మేము అరుణాచలం బ్లాగ్ తీస్తున్నాము, ఈ మంత్లోనే వెళ్తున్నాము మేము. సో వెళ్ళి వచ్చాక నేను రికార్డ్ చేసి పెట్టేస్తాను యూట్యూబ్లో. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పులుంటే మాత్రం క్షమించి చూడాలండోయ్. ఎంతైనా మనం సపోర్ట్ చేసుకోవాలి ఇండియన్స్ని. ఇండియన్స్ అనే కాదు, ఎక్కడ నుంచి అయినా సపోర్ట్ చేయండి. మనిషికి మనిషి తోడు అన్నట్టండోయ్. మర్చిపోయాను, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి ఏమన్నా తప్పులుంటే. మా పేజ్ని సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.